అమరావతి మళ్ళీ అట్టుడికిపోతోంది. ఒక రకంగా ప్రస్తుత రాజకీయాల్లో అమరావతి ఇరుక్కుపోయింది, ఇంకా హీట్ పెరిగిపోతుంది అక్కడ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మొన్న జరిగిన ఐటీ సోదాల తర్వాత కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు అని అనుకున్నారో, మళ్ళీ అక్కడ సోదాలు మొదలయ్యాయి. అయితే ఈసారి ఎలాంటి సోదాలు మొదలయ్యాయి, ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయి అనే దాని మీదే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ డీటెయిల్ చూసుకుంటే కనుక ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తవ్వి తీసేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ బృందం దర్యాప్తులో భాగంగా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది అని చెప్పొచ్చు ఒక రకంగా. అయితే ఆ దృష్టి పెట్టిన టైంలోనే ఆల్రెడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టింది సిట్ అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అయితే అమరావతి వ్యవహారంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, వారి బినామీలు కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్ల మీద కూడా సిట్ బృందం ఆల్రెడీ తనిఖీలు చేపట్టింది అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. అంటే రాజధానిలో కొనుగోలు చేసిన భూముల వివరాలను సేకరించే పనిలో ఇప్పుడు సిట్ నిమగ్నమైంది. సిట్ దర్యాప్తు వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. అయితే దాదాపు 4-5 గంటల పాటు ఈ వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక భారీ బిల్డర్ను అదుపులోకి తీసుకొని సమగ్రంగా వివరాలు రాబట్టే ప్రయత్నం సిట్ చేస్తోందట. సిట్ ప్రత్యేక అధికారి అలాగే ఇంటెలిజెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి బృందం విజయవాడలో ఆల్రెడీ తనిఖీలు నిర్వహించింది అని చెప్పి మనకు ప్రచారం అందుతుంది. అంటే రాజధానిలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో, 750 మంది ఎవరో అప్పుడు అనుకున్నాం మనం, లెక్క 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనక ఉన్న బడా వ్యక్తులు ఎవరు అనేది వాళ్ళని పట్టుకునే పనిలో ఇప్పుడు సిట్టు నిమగ్నమైంది. ప్రధానంగా కొంతమందికి తెలుగుదేశం నాయకుల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భాగంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు వియంకుడి ఇంటిపై కూడా అధికారులు తనిఖీలు చేశారట. ఈ సందర్భంగా కంప్యూటర్ అలాగే ఒక హార్డ్ డిస్క్తో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా, బ్యాంక్ వివరాలను కూడా భారీగా స్వాధీనం చేసుకున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగానే వారికి కీలక ఆధారాలు లభించాయని తెలుస్తుంది. ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు అలాగే నారాయణ మీద సిఐడి కేసులు కూడా, అంటే దాదాపు 7 కేసులు నమోదు చేశారు అనేది కూడా ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే ఈడీ అలాగే ఈడీ మనీ ల్యాండరింగ్పై కేసు కూడా నమోదు చేసింది. రాజధానిలో 797 మంది తెల్ల రేషన్ కార్డు దారులు కొనుగోలు చేసిన భూములు తదితర వివరాలను కూడా సిఐడి సేకరించే నేపథ్యంలో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంతో తెలుగుదేశం నాయకులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనే నేపథ్యంలోనే అమరావతిలో రాజకీయాలు ఇప్పుడు చాలా హీట్గా మారాయి. ఎవరు దీనికి బాధ్యులు అవుతారు, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, సిట్ తనిఖీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఎవరెవరికి భారీ డ్యామేజ్ జరగబోతుంది, ఎవరి అవినీతి బయటకు రాబోతుంది, ఇదంతా కూడా కొద్ది రోజులు ఆగాలి, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.